కప్పండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. యేసు తప్ప మరి ఏమీయో వారికి కనబడలేదు. ఈ అనుభవంలో మమ్మల్ని ఉంచండి, మీ నామమును గణపరచుకోనండి, గొప్ప చేయండి. ప్రభా, మీ స్వరం మాకు ఎంతో వాస్తవికమైనదిగా మా అనుభవముగా ప్రభా మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరసంగతులు పరసంబంధమైనది పైనుండి ప్రభా దేవుని యొక్క నుండి ఈ సంగతులను ప్రభా మీరు మాకు మీ ఆత్మ సహాయము వలన ప్రభా దండిగా మీరు మాకు అనుగ్రహించండి. తద్వారా మా జీవితాన్ని ప్రభా నీ వాక్యానికి అప్పగించుకొని అన్వయించుకొని ప్రభా అలాగని అర్పించుకొని ప్రభా మా జీవితాలు ముందుకు సాగుటకు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రార్థన విన్నందు స్తోత్రం చెల్లిస్తూ శత్రువాని క్రియలన్నింటినీ యేసునామమున గద్దించి బంధిస్తూ కలువరి శిలువ రక్తధారల క్రిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క లాక్డౌన్ ఐసోలేషన్ పీరియడ్ లో కూడా ప్రభు యొక్క వాక్యం ద్వారా మన జీవితాల్ని పరీక్షించుకునేటువంటి ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కనుక ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మన జీవితాల్ని ఆయన సిద్ధపరుస్తా ఉంటా ఉన్నాడు. దేవుని వసంతంలో మానవుడి జీవిత ఆయత తన వాక్యం ద్వారా మనల్ని పరీక్షిస్తా ఉంటా ఉన్నాడు. జీవిత ఆరాయింది పరకరా తన వాక్యం ద్వారా ఆయన మనల్ని వెలిగిస్తా ఉంటా ఉన్నాడు. తన వాక్యం ద్వారా ఆయనకు యోగ్యులుగా ఆయన మనల్ని చేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన దృష్టికి ఇంపైనటువంటి వారంగా మనల్ని సిద్ధపరుస్తా ఉంటా ఉన్నాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని మన జీవితంలో మనం ఏమాత్రం కూడా పోగొట్టుకోనకూడదు. అందుకే మాట మనం చదువుతూ వచ్చిన మొదటి కొరింథీ 11:28 ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని మనం పరీక్షించుకొని పరిశోధించుకోవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఆరాధనలో ఈ కీర్తనలో కొన్ని విషయాల్ని మనం చూస్తూ ముందుకు సాగుతూ వచ్చినాం. తిరిగి ఈ యొక్క కీర్తనలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుతూ వచ్చినాము. దేవుని యొక్క కార్యాలు ఎంతో అద్భుతమైనవిగా ఉంటా ఉన్నాయి. దేవుడి కార్యంగా కనుక కీర్తనాకారుడు ఆసాపు రాస్తున్నటువంటి మాటల్లో 19వ వచనంలో సంగీతకారుడు మార్గము సముద్రములో ఉండెను, కడలిలో నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. కనుక ఇశ్రాయేలు ప్రజల ఎడల ప్రభు వారు కనపరిచినటువంటి అద్భుతమైన కార్యాలు పై భాగంలో మనం చూస్తూ వచ్చినాం. ఇశ్రాయేలు బాగా దేవుని కనిపిత మన కార్యం గుర్తు నేలేవుల్లో బాగా పార్ట్ ఉందో ఇశ్రాయేలు ప్రజలను ప్రభు వారు కనాను దేశము అనగా ఆత్మీయమైన పరిపక్వతలోనికి నడిపించుట కొరకై దేవుని ఇశ్రాయేలు కాననెంద్రా ఆవిక్రియ అంద వలచుకులాగా కొండూర్ ముడియాగా వారి భాగాల గుండా వారిని నడిపిస్తూ వచ్చినాడు. అనేవే బాగా దేవుని నడిపి ఉందా ప్రభు వారిని నడిపించినటువంటి మార్గాల్లో దేవుని కొన్ని కఠినతరమైనటువంటి మార్గాలు కఠినమైన శ్రమతో కూడుకున్న మార్గాలు శత్రువును ఎదుర్కొన్నటువంటి మార్గాలు కనుక ఈ మార్గాలన్నింటినీ ప్రభు వారి మొదటి తీసుకుని వస్తూ వచ్చినాడు. కనుక ఈ మార్గాలన్నింటిలో వారికి అనేకమైన ప్రశ్నలు వస్తా వచ్చినాయి. కనుక ప్రత్యేకంగా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకుని వచ్చినాడు. ప్రభు యొక్క కోరిక దేవుని విరుపు సంపూర్ణంగా వారు ప్రభు మీద ఆధారపడాలా అన్నటువంటిది. దేవుని మీద సాంద్రమంటారు. అయితే వారు ఏం చేస్తా ఉన్నారంటే ప్రభు మీద విశ్వాసం ఉంచకుండా దేవుని మీద విశ్వాసం విశ్వాసం ఉంచేదానికి బదులుగా విశ్వాసం అయిపోయి ఈ కీర్తనలో కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నట్టుగా ప్రశ్నిస్తా ఉంటా ఉన్నారు. సంగీతకారం సమాధులు లేవా సమాధి లేవా మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చినారు. కనుక మోషేకును విరోధముగా దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేస్తా వచ్చినారు. కలగమని వారి తిరుగుబాటు అన్నింటిలో కూడా
తన కృపను వారికి చూపిస్తా వచ్చినాడు. అనేకసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు మనల్ని తీసుకుని వెళ్లేటువంటి మార్గాలన్నింటిలో అనేకసార్లు మనం కూడా ప్రశ్నిస్తూ ఉంటాం, ఇదేంటి ప్రభువా, నన్ను ఎక్కడికి ఎందుకు తెచ్చినావు, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచినావు. అనేక సార్లు ఇంకా కఠినంగా పోతే దేవుణ్ణి మనం ప్రశ్నించే వారంగా ఉంటాం. ఎంతవరకు మనం వెళ్తామంటే కనుక కీర్తనాకారుల కంటే ఇంకా అధికంగా మనం వెళ్తాం. దేవుడు అయితే అంటాము, అపవాది ప్రశ్నించినట్టుగా మనం ప్రశ్నిస్తాం. శత్రు అపవాది ఏమని అనుమానించినాడు ప్రభును, శత్రువు దేవుని కుమారుడవైతే దేవుని కుమారునయ్యా ఈ రాళ్లను రొట్టెలు కాచే, కలిగిన అపవాది నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు. ఆ సిలువ మీద ప్రభు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ జనసమూహంలోని కొంతమంది వారు ఇదే లాగున వారు ప్రశ్నిస్తా వచ్చినారు, దేవుని కుమారుడు అయితే దేవుని కుమారు. జీవితాల్లో కూడా అనేక సార్లు అవిశ్వాసంలో మనం ఉంటాము. హెబ్రీ పత్రిక 12:2 ప్రకారంగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు అనేక సార్లు మనం చూడము. ఎబ్రియర్ 12:2 బడి విశ్వాస దూకరు ముడిక్రమా యేసు నోకి నా అనేకమైన నోకి పార్పదులై. మన కష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో ప్రభు వైపు మనం చూడాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాడు. కష్టమేడో కీర్తన 19:9 మనం ఎదుగుదము, వారు తమ కష్టకాల ముందు యెహోవాకు మొరపెట్టిరి. కనుక వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించను. ఏమి ఎలా విడిపించినాడు, ఎప్పుడు విడిపిస్తా, కష్టకాలంలో నుంచి ఎలాగున ప్రభు వారిని విడిపించినాడు. విడిపిస్తా 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటల్లో నుండి ఆయన వారిని విడిపించాను. ఏం పంపించినాడు ప్రభు, ఏం పంపించినాడు, తన వాక్కును పంపించాడు, తన వాక్యాన్ని పంపించాడు. వాక్యం ఏం చేసింది, వారికి విశ్వాసం కలుగజేసింది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఈ స్థానంలోని ప్రభు వారిని తీసుకుని వచ్చినాడు. ఎందుకు తీసుకొచ్చినాడు, విశ్వాసం ద్వారా వారి జీవితాన్ని స్వస్థపరచాలని ఇష్టపడ్డాడు. విశ్వాసం ద్వారా వారి ప్రశ్నలను ఆయన తొలగింపజేస్తా వచ్చినాడు. ఈ 77 కీర్తనలో ఉండే ప్రశ్నలు మనం చూస్తే తలంపు ప్రభు ఇచ్చింది, నేను మీతో పంచుకుంటా ఉన్నాను. ఇన్ని ప్రశ్నలు వారు వేసినారు కదా, ఊహించండి ఇదే ప్రశ్నలు ప్రభు వేసినాడు అనుకో, ఇదే ప్రశ్నలు ప్రభు వేస్తే మనం ఇచ్చేటువంటి జవాబు ఏంటి. నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తా, మీరు జవాబు చెప్పండి. ప్రభు నిత్యం విడనాడునా, దేవు నిత్యం కైవిడవారా, వీడనాడడు మనం ఇచ్చే జవాబు. కైవిడమాట ఆయన ఇక ఎన్నటికి కటాక్షింపడా, ఎరుబోదు తయసేయాదిరిపారా, కటాక్షించును. ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా, కృప ముట్టలు అలంటుకోమా, మానిపోదు. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, తప్పి ఎటు చెప్పండి, మీరు ఇంకా అనుమానంలో ఉన్నట్టున్నారు. తప్పిపోయినా, తప్పిపోదు. దేవుడు కటాక్షింపగా మానినా, దేవుడు ఎరుకసయ్య మరపారు, మానడు. ఆయన కోపించి వాత్సల్యము చూపకుండా, కోపత్రాలు ఉరుకత ఎరుకత కాంపికమారు, చూపును చూపకుండా ఉండడు. ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఉంది. ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఉంది. ఎక్కడుంది ఈ ప్రశ్నలన్నింటికి జవాబు? దేవుని వాక్యంలో ఉంది. దేవుడు తన వాక్యాన్ని పంపించే మనల్ని బాగు చేస్తాడు. అందుకనే దేవుని వాక్యము బహుబలము గలదై ఉండును. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్విక్ అండ్ పవర్ఫుల్. దేవుడి వసనమానది ఉయిర్పికరదా ఇది మరి బలముల దా ఇక్కడ. ఆ మాటలు
హెబ్రీ 4:12 మనం చూడగలుగుతాము. హెబ్రీ 4:12 వసంతి పార్కరో గనక ప్రేమైన సహోదరా సహోదరి ప్రభు మన జ్ఞాపకం చేసేది ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళిన ప్రతి పరిస్థితిలో ప్రభు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటా ఉన్నాడు. ప్రభు యొక్క మార్గము గురించి, ప్రభు యొక్క త్రోవల గురించి, ప్రభు యొక్క అడుగుజాడల గురించి, ప్రభు ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం అనే కలిగి ఉంటా ఉన్నాడు. కనుక ఈ 19వ వచనంలో చెప్పబడిన ఈ 3 విషయాలు కొద్దిసేపు ప్రభు అనుమతించిన కొలది త్వర త్వరగా మనం ధ్యానిస్తాం. ఏం రాయబడతా ఉంది? ఇది నీ మార్గము, నీ త్రోవలు, నీ అడుగు జాడలు. సీ ద స్ట్రెస్ దేర్. ఆడ చెప్పబడినటువంటి ఎంఫసిస్ చూడండి. కనుక మార్గము, త్రోవలు, అడుగు జాడలు మనవి కావవి. ఇవి మా వలిగలు, పాదగలు, కలరికి నమ్ముడేదల్లా. అవన్నీ ఆయనకు చెందినటువంటివి. కనుక దీని గురించి కొన్ని తలంపులు కొద్దిసేపు ప్రభు అనుమతించిన కొద్ది మనం చూడనే ఉంటున్నాం. నీ మార్గము అని చెప్పబడతా ఉన్నది. వారి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏమి ఎరగరు, వారికి ఏం తెలియదు, సముద్రంలో మార్గం ఉన్నదని వారికి తెలియదు, మనం ఎరుగుదాము. వారి అవిశ్వాసం వల్ల తిరుగుబాటు చేశారు. కనుక ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తా వచ్చినారు. సృష్టికర్తకు ఎదురుగా మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. కనుక వారు ఏమాత్రం కూడా ప్రభువుకు తమ్ము తాము అప్పగించుకొని అర్పించుకోలే, ఆధారపడలే. సృష్టి కదా, దేవుని మీద ఆధారపడలేదు. అయినప్పటికీ ప్రభు వారి ఎందుకు కనికరం కలిగినటువంటి వాడై ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ డిసోబీడియన్స్ అండ్ రెబెలియస్ నేచర్ టైమ్ అండ్ అగైన్ రివోల్టింగ్ అగేన్స్ట్ ద సావరిన్ గాడ్ అడిగడి దేవుడే సర్వలోక విరోధమై నడుచుకున్నాడు. వాట్ డిడ్ ద లార్డ్ డూ? లార్డ్ హస్ ఓపెన్ ద వే ఇన్ ద సీ. ఈ మా సముద్రతలకు వలి ఉండకినా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సొలంగల్ ఎందుకు దేవుడు సముద్రంలో వారికి మార్గం తెరిచినాడు? ఎందుకంటే దేవుడు సముద్రతలో ఎవరికి వలి ఉండకినా. హ్యూమన్లీ స్పీకింగ్, మనిషి ప్రభు పేసుకుంది, మానవ రీతిగా మనం చూసినట్లయితే పేసుంది. ఎందుకు, ఎందుకండి, ఎందుకు తెరిచినాడంటే చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు సముద్రంలో మార్గం తెరిచినాడు? సముద్రం నడిచి అవతల పోయేదానికి అంటారు. లేకపోతే ఫరో సైన్యం వెనకలు ఉంది, దాని నుంచి కాపాడబడేదానికని మనం అంటాం. హ్యూమన్లీ వి గివ్ మెనీ ఆన్సర్స్. గాడ్ హాస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ దెమ్. కీర్తనకారుడు కీర్తనలో ఈ మాటలు రాయాల్సి వచ్చింది. సంగీతకారు అయితే సంగీతంలో నిలబడి ఉంది. అంటే ఎందుకు దేవుడు తన మార్గాన్ని సముద్రంలో పెట్టాడంటే, తన దాసులైనటువంటి మోషే అహరోన్ల ద్వారా, కనుక దేవుని యొక్క మహాత్యము ద్వారా, దేవుని మగతూ తినాలి. ఆ మార్గం వారికి చూపించేటువంటిది మాత్రమే కాదు, ఆ మార్గములను గురించి వారు సాక్షులుగా ఉండుట కొరకై, సాక్షిగా గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ ఓపెనింగ్ ద వే ఇన్ ద సీ. దేవుడు అనేక సార్లు కఠినమైన పరిస్థితుల్లో మనం తీసుకుని వెళ్తాడు. తెగులు కావచ్చు, కరువు కావచ్చు, క్షామం కావచ్చు, కాటకం కావచ్చు, పంచమో పసియో కొల్లైనవయో ఏదో కదా. మనం ఏం చూస్తామంటే వి సీ ఓన్లీ ద అవుట్వర్డ్ థింగ్, బాహ్యాన్ని మాత్రమే చూస్తూ వస్తాం. దాని లోన ప్రభు కలిగి ఉండేటువంటి ఆంతర్య జ్ఞానాన్ని మనం ఏమాత్రము కూడా ఎరుగము. దేవుడి అందరంగ జ్ఞానత్తై అనంత జ్ఞానత్తై అర్యామనుకోవరు. కీర్తనకారుని యొక్క అనుభవం ఏంటి? సంగీతకారుడి అనుభవం, నా అంతరింద్రియములు నాకు బోధించును రాత్రి కాలమందు. కాలంలో ఎనక ఉల్లంద్రియములైన బోధియో, పడుకునేటప్పుడు, పడుకునే తాను నిద్రించేటప్పుడు, నిద్రపోతే తన యొక్క అంతరింద్రియాలన్నీ మాట్లాడుతా ఉన్నాయి కీర్తనకారునితో. సంగీతకారుడు ఉల్లంద్రియంగా కూడా పేసుకుని ఏం మాట్లాడుతా ఉన్నాయి? దైవ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాయి. ఏదైతే మానవుడు తనకుండే జ్ఞానం చేత ఏ మాత్రం బోధింపబడలేడు, మానవుని యొక్క జ్ఞానేంద్రియాలు, మానవులో ఉండే అంతరింద్రియాలు, సమస్తము మానవునికి బోధించేవిగా ఉంటా ఉన్నాయి. నా తలంపు ఇక్కడ ఏంటంటే, కనుక ఆ కార్యములు, ఆ మార్గములను గురించి వారు సాక్షులుగా ఉండాలనే దేవుని
ఎలాంటి మార్గములు ఇవే బైబిల్ గ్రంథము దేవుని మార్గాల గురించి విస్తారంగా మనతో మాట్లాడుతుంది ఇప్పుడు దాని గురించి మనం ధ్యానించలేదు కానీ ఒక మాట ఇక్కడ మనం చదువుదాము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చదువుకుందాం Isaiah 55:7-8-9 all together please వారు మన దేవుని వరకు తిరిగినడు ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు ఇదే యెహోవా ఆకాశ వరకంటే భూమికి పైన ఎక్కువగా ఉన్నావో నీ మార్గంలో నా మార్గంలో మీ తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి కనుక దీంట్లో మన తలంపు ఏంటంటే దేవుని యొక్క మార్గాలు నీ మార్గము సముద్రంలో ఉండెను కనుక దేవుని యొక్క మార్గాలు అవి ఎంత ఉన్నతమైనవో ఎవరు మాటలు ఇక్కడ చెప్పబడతా ఉంటా ఉన్నాయి ఏమంటా ఉన్నాడు మీ మార్గముల కంటే నా మార్గములు అనగా మానవుల మార్గముల కంటే దేవుని మార్గములు మనుషుల అవి ఎలాగున ఉన్నాయంట ఎంతో ఎత్తుగా ఉన్నవి ఎంతో ఉన్నతమైనటువంటివి కనుక ఇది అద్భుతమైనటువంటి సత్యము దేవుని మార్గము సముద్రంలో ఎందుకు తెచ్చాడంటే ప్రభు ఎంత ఉన్నతమైన దేవుడు ప్రభు ఎంత మహిమ కలిగినటువంటి దేవుడు వారు తెలుసుకోవాలన్నటువంటిదే దేవుని యొక్క ఆలోచన దేవుని ఆలోచన చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ యొక్క సముద్రంలో ప్రభు వారికి మార్గాన్ని తెరిచినప్పుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేసినారు నూట 106వ కీర్తన 106వ కీర్తన 22వ వచనం 106:22 ప్లీజ్ ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి కనుక రాయబడుతున్నటువంటి మాట ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశాడంటే ప్రభు భయము పుట్టించు కార్యాలు చేసినాడు భయంకరమైన దీంట్లో మార్గం ఉంది అని తెలియదు అక్కడ త్రోవలు ఉన్నాయని వారు ఎరగరు తెలియదు మనం ఏమి నేర్చుకుంటా ఉన్నామంటే ప్రభు వారి పక్షంగా భయము పుట్టించే కార్యాలు చేసినాడు కనుక వారు ఏం చేసినారు తమ రక్షకుడైన దేవుని మరచిపోయారు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి దేవుడు ఎందుకు భయం పుట్టించి క్రియలు చేసినాడు భయంకరమైన మాట ప్రకారంగా చెప్పండి ఈ మాట ప్రకారం 22 ప్రకారంగా భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి ఎందుకు చేసినాడు వెరీ గుడ్ జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం మంది ఉంచుకోవాలని జ్ఞాపకంలో ఉంటే ఏం చేస్తాము రెండు కార్యాలు చేస్తాం ఏమైనా మన జీవితంలో జ్ఞాపకానికి వచ్చినట్లయితే వెన్ వి రిమెంబర్ ద డీడ్స్ అండ్ ద యాక్ట్స్ అండ్ ద మైటీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ భయంకరమైన డూ టూ థింగ్స్ రెండు విషయాలు చేస్తాం ఒకటి ఏం చేస్తాము We are grateful. We give thanks unto God. నమ నండిలలాగా దేవునికి స్తుతి చెల్లుతువు. కృతజ్ఞులమై ప్రభువుకు మనం స్తుతి చెల్లిస్తాం. నండిలలా దేవునికి స్తోత్రం చెల్లు. రెండోది ఏం చేస్తాము? రెండోది ఏం చేస్తాము? We declare his acts. నమ అవడే క్రియలే అరివిపో. దేవుని ఆశ్చర్య కార్యములను మనం వివరిస్తాము. ఆశ్చర్యమైన కార్యములను అరివిపో. అనేకసార్లు కేవలం స్తుతి కొడుకుతోనే పోతుంది. అనేకసార్లు దాన్ని మనం వివరించము. అనగా జనముల మధ్య ఆయన ఆశ్చర్య కార్యం మన కీర్తనలో రాయబడుతుంది. ఆ కార్యాలను మనం వివరించేటువంటి వారంగా ఉంటూ రావాలి. దేవుని యొక్క గొప్పదైనటువంటి కోరిక అనగా దే మస్ట్ బి విట్నెసెస్ ఫర్ ద వే ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఓపెన్ ఇన్ ద సీ సముద్రంలో తెరకబడ్డ వలికి అవర్ సాక్ష్యం ఇవ్వమంటే దేవుని విరిమినారు అది అలాగున మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు దేవుని విరిమినారు మనం అలాగున ఉన్నామా లెట్ us examine ourselves నమ్ముడి జీవిత ఆరోగ్య వరపు am I witness for the mighty acts God which has done in my life నా జీవితంలో దేవుని చేత భయంకరమైన కార్యాలకు నేను సాక్ష్యం ఇవ్వగలనా అనేకసార్లు మనం
మనము సాక్షులుగా ఉండము. అనేక సార్లు మనం వాటిని వివరించము. దేవుని యొక్క ఉన్నతమైన కోరిక ఏంటంటే మన ద్వారా దైవ కార్యాలు ఏం చేయబడాలా, ఇతరులకు తెలుపబడాలా. గాడ్ హస్ కెప్ట్ హస్ హిస్ ఛానల్స్ టు మానిఫెస్ట్ హిస్ వేస్ His deeds. ஆகவே தேவன் நம்மீது ஆணிவிமம் அவருடைய காரியங்களே வழிகளை அறிவிப்பிற்கு சேனலாக வழிகாட்டே ஆயன மார்க்கமுல கொரக்கைன சாதனாலுக மனல் பெட்டாடு அவருடைய வழிகளை அறிவிப்பிற்கான சாதனமாக வைத்திருக்கிறார். கனக்கு மனம் எருகுதமு ஈ யொக்க மார்க்கமு சமுத்திரமுலோ வாரிக்கு தெரிச்சதானிக்கு இந்த வழிகளை சமுத்திரத்துல உண்டாக்குவதற்காக மனம் எருகுதமு. தேவுடு கொப்ப காரிய பயம் புட்டிச்சு காரியால் அண்ணம் கதா தேவன் பயங்கரமான காரியம் செய்தார் சொல்லமனவா ஏதோ ஒகட்டு ரெண்டு செப்தாரா ஏன் பயம் புட்டிச்சே காரியால் செய்தாரு பயங்கரமான காரியம் భయం పుట్టించేటువంటి కార్యాలు తూర్పు గాలిని రేపి తర్శిషు ఓడలు తా ఓడలు కదే నీళ్లు ఆర్పో చేసినారు. భయం పుట్టించే కార్యం ఏంటంటే ఇక్కడ సొంత సమయంలో నిర్గమ 14 మీరు చదువుతురండి 21 నుంచి వాళ్ళు అనగా ఇన్ బిట్వీన్ సీ అండ్ ద ఆర్మీస్ ఆఫ్ ఫారో మధ్యలో నిలబడిపోయినారు. ముందు సముద్రం పిండి పారో సైనిక మధ్య భయం పుట్టించే కార్యాలు ఒకటి ఏంటంటే దేవుడు ఇస్రాయలీలకు ఫరో సైన్యానికి మధ్య ఏం పెట్టాడు, మేఘాన్ని పెట్టాడు. ఒక మేఘాన్ని పెట్టాడు కదా, వాళ్ళకి ఏం కలిగింది, చీకటి కలిగింది. వీళ్ళకి ఏం కలిగింది, ఎంత అద్భుతమైనది. ఎవరు చేయగలుగుతాడు, ఎవరు చేయనే చేయలేరు. దైవ కార్యాలు అద్భుతమైనవి. దేవుడు అనుకుంటే దేని నేను ఆపేస్తాడు అట్లా. నేను ఈ ఐసోలేషన్ దీని గురించి లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాపానికి బానిస అయిపోయి ఉంటాడు. ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క పావిత్రికి అడిగినా ఈ ఆయా పాపాలకు బానిస కాకుండా ఏ మానవుడు ఆపు చేయలేడు. కనుక ఒక నెల అయిపోయింది, దేవుడు ఆపు చేసేసినాడు. ఒకవేళ ఇది శత్రువైన సాతానుడు తన ప్లాన్ ప్రకారం ఒకవేళ ప్రవేశపెట్టాడో ఏమో మనకు తెలియదు. శత్రు తన తిట్టుబడి ప్రవేశపడేసేదని శత్రు కీడు కలిగిస్తే శత్రు దీమే ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు, మేలు కలిగిస్తాడు. కనుక శత్రు చేయలేడు, అది శత్రు చేయమంటా. యోసేపు అంటాడు కదా, కీడుకే మీరు దీన్ని చేసి తిరి కీడుకే నన్ను ఐగుప్తుకు అమ్మి తిరి అయితే మేలుకే దేవుడు దాన్ని ఉద్దేశించాను. ఐసోలేషన్ లో మనం పొందేటువంటి మేలే లాక్డౌన్ లో మనం విశ్వాసంగా మనం పొందేటువంటి మేలైంది. లాక్డౌన్ లో విశ్వాసం ఓ అవర్స్ టుగెదర్ వీఆర్ ప్రేయింగ్. ఏ మానవునితో మనకు సంబంధం లేదు, ఏం సంబంధం లేదు, సోషల్ డిస్టెన్స్. సోషల్ డిస్టెన్స్ చెప్పేది కూడా బ్రదర్ దగ్గర ఉన్నాడు, కానీ అదర్వైజ్ వీఆర్ డిస్టెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. దూరం అయిపో, ఒకరితో ఒక దూరంగా ఉన్నాం. దూరం ఎవరితో దగ్గర అయిపోతా ఉన్నాం మనం, మనుషులతో దూరం అయిపోతున్నా, దేవునికి దగ్గర అయిపోతున్నా. మానవుడు చేయగలడు, ఏ రాజు చేయగలడు, ఏ శక్తి చేయగలడు, దేవుడు అక్కడే చేయగలడు. అంటే ఇవన్నీ దైవ మార్గాలు, మన కనులకు అగమ్యమైనటువంటివి, మనం చూడలేనటువంటివి. దేవునితో సంబంధం, దేవునితో సంబంధం. దేంతో మనం సమయం గడుపుతున్నాం, వాక్యంతో గడుపుతాం, ఆరాధనతో గడుపుతున్నాం, ఆర్థంలో గడుపుతున్నాం, రౌండ్ ద క్లాక్ గడుపుతా ఉన్నాం. ఇద్దరు రావడంలే, ఎందుకు రావడంలే, దేవునితో గడిపేటువంటి సమయం ఆశ్చర్యంగా ఉంది. చాలా వింతగా అది ఉంటా ఉన్నది. అంటే రాత్రి పగులు ఒకటే రకంగా ఉంటా ఉన్నాయి, నిద్రపోయినట్టే లేదు. అద్భుతమైనటువంటి గడియలు. ఏ సహోదరుడు ఆ సహోదరి, ఇస్ ఇట్ నాట్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్? దేవుని ఆశ్చర్యమైన కార్యక్రమాలు. దీని గురించి ఇంకో మాట నేను మీకు చెప్పగలుగుతాను. ఏమైపోయింది, ఏ పాపానికైతే మానవుడు అలవాటు అయిపోయాడు, మనిషి అయిపోయాడు, దేవుడు దూరపరిచినాడు, పోలేడు. సోషల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్. యువర్ లాక్డౌన్, యువర్ కవర్డ్. పోతే లాఠీలతో కొడతారు నిన్ను, లేకపోతే కనుక అంబులెన్స్ లో వేసేసుకొని వెళ్ళిపోతారు. ఎంత కార్యాలు దేవుడు చేస్తారు చూడండి. ఎందుకు ఇవన్నీ ప్రభు చేసినాడు? లాక్డౌన్ అయిపోయిన తర్వాత
తర్వాత ఇక్కడ మేము కూడా సంఘంలో ఒక్కొక్కళ్ళని సాక్ష్యం చెప్పమని చెప్తాము. లాక్డౌన్ లో ఏం చేసినావు నువ్వు? లాక్డౌన్ గురించి ఏం తెలుసుకున్నావు? అద్భుతమైనటువంటి కార్యాలు మనం వివరించాలా. ఎంతగా దేవునితో నీ సహవాసము, ఏ సంబంధము, ఏ మర్మం దేవుడికి తెరిచినాడు, ఏ ప్రత్యక్ష దేవుడు నీకు ఇచ్చినాడు, ఇది మనం తెలుసుకునే దానికి దేవుడు ఇచ్చినాడు. ఇంకా ఏంటి దేవుడు జరిగించే కార్యము? ఎవ్రీడే ఇస్ సాంక్టిఫైయింగ్, ప్రతి దినము ఆయన పరిశుద్ధ పరుస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. నేను అనుకుంటా ఇవి ప్రభు యొక్క రాకడకు బహు సమీపంగా ఉంటా ఉన్నాయి. ఏవి ఎట్లా ఉన్నప్పటికీ సరే, ఒకవైపున లోకము ఒక రకంగా ఉంటే, పరిస్థితులు ఒక రకంగా ఉంటే, దేవుడు సంఘాన్ని ఏం చేస్తా ఉన్నాడు? సాంక్టిఫైయింగ్ ద చర్చ్. సంఘంలో నుంచి దేవుడు ఏం సిద్ధపరుస్తా ఉన్నాడు? ఆ యొక్క వధువును సిద్ధపరుస్తా ఉన్నాడు. బ్రైడల్ చర్చ్ ఇస్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఎవ్రీ లోకల్ చర్చ్. ఒవ్వొరు సభ్యుల కూడా లోకల్ చర్చ్ ఆయుధపడుతుంది. స్థానిక సంఘంలో నుండి ఒవ్వొరు స్థల సభ్యులు సిద్ధపడినటువంటి వధువు. The bride is being prepared. ఇవేమ ఆయతమగపట్ట ఇంద మనవాటి ఉండగలదు. ఎట్లా సిద్ధపరుస్తా ఉన్నాడు? ఇవేమ ఆయతపడుతురా? సన్నిధి ద్వారా, సన్నిధినాలే, తన యొక్క వాక్యం ద్వారా, వసనాలే, ఆ ప్రభు యొక్క సహవాసం ద్వారా, ఐక్యతనాలే. కనుక వధువు కూడా ఎట్లా సిద్ధపడతా ఉంది? మనవాటి కూడా ఏమో ఆయతపడగలదు. సోషల్ డిస్టెన్స్ ఇంకొకటి వచ్చేదానికి లేదు. సోషల్ డిస్టెన్స్ ఎవరు వరకులే? ప్రకటన 19:6 ఆయపడతా ఉంది. ఆ పెళ్లి కుమార్తె ఎట్లా సిద్ధపరచుకుంటా ఉందంట? తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఒకళ్ళు వచ్చి ఏం చేసేది లేదు ఇక్కడ. వాట్ ఎ ప్రివిలేజ్ గాడ్ హస్ గివెన్ టు us. ఎప్పుడు స్వాగతం దేవుని కొడుతున్నారు. కష్టంగా కనిపించవచ్చు, కష్టంగా కనపడలా, బట్ దిస్ ఇస్ గాడ్స్ గాడ్స్ డూయింగ్ ఇదో దేవుడి క్రియలు. ఆదినాన ప్రభు జరిగించిన కార్యాలు, అన్ని జనుల రాజులు వివరిస్తూ వచ్చారు, అన్ని జనులు మహిమపరుస్తూ వచ్చారు, మహిమపడుతున్నారు. అంట వచ్చింది కదా, మీ దేవుడే యెహోవా, మీ ఎడల జరిగించిన కార్యాలు మేము వినగా మా గుండెలు కరిగి నీరైపోయినంట. నీరాయి ఇప్పుడు జరిగేటువంటి సంగతులు, ఆర్ అవర్ హార్ట్స్ ఆర్ నాట్ మెల్టెడ్, మన గుండెలు కరగడం లేదా? ఇలాంటి దినాలలో మనం ఇలాంటి స్థితికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సరే మన అంశానికి మనం వస్తాము. ఎందుకు దేవుడు తన మార్గాన్ని సముద్రంలో పెట్టాడంటే, ఆ మార్గాలను గురించి వారు వివరించాలా, దేవుని మార్గాన్ని గురించి వారు ఇతరులకు తెలపాలా. ఇంతకుముందు కీర్తనలో ఒక కీర్తన ఉన్నది, 67వ కీర్తన, మొదటి వచనం తెలుగులో, 2వ వచనం ఇంగ్లీష్ లో. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. తలంపు ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంది? భూమి మీద దేవుని మార్గము తెలియబడినట్లు. దేవుని భూమిలో ఉమ్మడి వలిగలు ఇలా జరిగిన తెలియపడి. అలాగే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని మార్గము భూమి మీద తెలియబడాలా. దేవుని వలిగలు భూమి మీద మార్గాల్ని వివిధ చోట్ల తాను ఉంచుతా వచ్చినాడు. దేవుని వసనం వలిగలు ఎలా ఎడతారు? దేవుని మార్గము ఏం చేయబడాలా? దేవుని వలిగలు ఎంత చేయబడి భూమి మీద తెలియజేయబడాలా. భూమి మీద విలంగ పడవే మార్గం ఎక్కడ ఉండింది? వలిగలు ఎంగిరగరదు. ఎక్కడ ఉండింది? ఎంగిరగరదు. సముద్రంలో ఉండింది. ఇప్పుడు వాళ్ళు సముద్రంలో నుంచి సముద్రం ఎక్కడికి వచ్చినారు? మల భూమి మీదకి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? ఆ మార్గం తెలియజేయటకాయ ఇండివిజువల్ లైఫ్. మూడు తనిపుట్ట మురళి దేవుడి సిద్ధం తిట్టం ఇదిగిరికి. ఆ మార్గాన్ని మనం తెలియజేస్తా ఉంటా ఉన్నామా? అరవికరోమా? ఇది అద్భుతమైనది, అద్భుతమైనది. ఏముంది ఈ మార్గంలో తెలుసా? తెలియమా? నేను అనుకుంటా వాళ్ళు ఆ మార్గంలో వెళ్తా ఉన్నారు, అప్పటికి వాళ్ళకి తెలియకపోవచ్చు. మోషే అనుభవించి ఉంటా ఉన్నాడు. మనం ఎరుగుదాం కదా. మోషే ప్రభుని ఏమడిగాడు? ముప్పై మూడు 13వ వచనంలో 33:13 నీ మార్గము నాకు తెలుపుము అన్నాడు.
షో మీ దై వే అన్నాడు. ప్రభు ఏం చేసినాడు, ఏం చెప్పాడు? 14వ వచనంలో ఏమన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. అంటే నీ మార్గం తెలుపు అంటే ప్రభు ఏం చెప్పిండు, అలా ఇది నా మార్గం అని ఉండాలా. ప్రభు ఏమన్నాడు, ఏమన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? గాడ్స్ వే రెస్పాండ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో కనపడగలదు, దేవుని మార్గము దేవుని సన్నిధిలో ఉన్నది. దేవుని వలి అనేది దేవుని సన్నిధి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే దాని అర్థమైందంటే దేవుని మార్గమును దేవుని వలి దేవుని సన్నిధి ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. దేవుని సంగతి మూలంగా 77వ కీర్తన 13వ వచనంలో మనం ఎరుగుతాం కదా, సంగీత వెలుగుతెలు 13:13 దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వలిగలు పరిశుద్ధమైనది. ఫర్ హిస్ వే ఈజ్ ఇన్ హిస్ సాంక్చురీ. దేవుని వలిగలు పరిశుద్ధ స్థలత్తులే కదా, పరిశుద్ధ స్థలములో ఆయన మార్గములు ఉన్నవి. పరిశుద్ధ స్థలత్తులే కదా, అద్భుతమైనటువంటి మాట. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ మార్గమును ఆయన సన్నిధి ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. పరిశుద్ధ స్థలము ద్వారా తెలుసుకోగలుగుతాము. ఆ మార్గంలో వాళ్ళు వెళుతున్నప్పుడు కనుక వాళ్ళు ఏమి అనగా వాళ్ళు భావించి అనుభవించి ఉంటారు, ఏమి అనుభవించి ఉంటారు, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. కనుక ఇన్ అవర్ లాక్డౌన్ ఆల్సో, లాక్డౌన్ లాక్డౌన్ అనే బలుస్తాను ఈ మాటలు. కనుక దీని అంతటిలో మనము ఎవరితో ఉండాలా, దేవుని సన్నిధిలోనే ఉండాలా. వారిలో ప్రతివాడు సియోనులో తన దేవుని సన్నిధిని కనబడను. దేవుని సన్నిధిలో సియోన్ ఆన్లైన్ లో కూర్చొని ఉండవు, ఆన్లైన్ లో అనేక సార్లు దీని ముందర కూడా కూర్చుంటే దానికి నీకు టైర్డ్ అయిపోయి ఇంట్లో ఇట్లా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతా ఉండవేమో, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతా ఉండవేమో. వండర్ఫుల్ టైమ్స్ ద లార్డ్ గివెన్ టు అస్. ఒకరినొకరిని దూరం చేసి దూరపడితే దేవుని సన్నిధిని అధికంగా అనుభవించాలన్నది దేవుని యొక్క కోరిక. కొంతమంది కూర్చోలేరు, కొంతమంది సరిగ్గా కూర్చోలేరు, దేవుని సన్నిధిని అనుభవించలేరు. వాక్యంలో మనం చూస్తే నాతాను దగ్గర నుంచి దావీదుకు వాక్యం వచ్చినప్పుడు దైవ స్వరం వినబడినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి అని రాయబడింది. కనుక దేవుని సన్నిధిలో కూర్చునేవారు దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి వారు. మన అంశానికి వద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే నీ మార్గము భూమి మీద కనబడినట్లు తెలియబడినట్లు తలం పోయిందంటే ఎందుకు దేవుడు మార్గం సముద్రంలో పెట్టాడంటే దేవుని సముద్రంలో వలి వేస్తారంట. ఆ మార్గము తెలియబడాలా, వలి అనేది వెలంగపడబడి ద అన్నోన్ వేస్ ఆఫ్ గాడ్, దేవుడే తెలియాత వలిగా ఇన్విజిబుల్ వేస్ ఆఫ్ గాడ్, కనపడాల దేవుడే వలిగా ద మిస్టీరియస్ వేస్ ఆఫ్ గాడ్, దేవుడే ఆశ్చర్యమైన వలిగా ద మ్యాగ్నిఫిషెంట్ వేస్ ఆఫ్ గాడ్, వేర్తబడ్డ దేవుడే వలిగా మస్ట్ బి మేడ్ నోన్ టు ద పీపుల్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి ఉన్న జనంగలకు లార్గా తెలియపడ వేండో, ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలకు అది తెలియజేయబడాలా, జనంగలకు దానికి మనము సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కెన్ యు సే ఆర్ యు ద పర్సన్ హూ మేక్స్ నోన్ ద వేస్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇంత భూలోకంలో జనంగలకు దేవుని వలి కానిపికరేందు సులుగురు మనుషులని ఇరుకరాయా. కనుక ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు, కనుక ఈ సమయంలో పరీక్షించుకుందాం, కనుక ఎట్లా ఆమె ద విట్నెస్ ఫర్ దాట్, ఇవి మా నాన్న సాక్షిగా దానికి నేను సాక్షిగా ఉంటున్నానా, సాక్షిగా మనం ఎరుగుదాం కదా. మరి ప్రభు ఆరోహణమైన ఆరోహణము అయిన తర్వాత శిష్యులు వారు ఏం చేస్తా వచ్చినారు, కానీ ఆరోహణం కాకముందు ప్రభు అపోస్తలుల కార్యం 1:8 అంటా వచ్చినాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అన్నాడు. భూమి ప్రభు ఆరోహణం వెళ్ళిపోయాడు, ఆయన ప్రదేశం ప్రదేశానికి వెళ్తా ఉన్నారు, ఏం చెప్తా వచ్చినారు, సిలువ వేయబడిన ఈ యేసును మీరు చంపితిరి, సిలువలు ఎరబడిన యేసుని
దేవుడు ఆయనను లేపెను ఇందుకు మేము సాక్షులము మీరు జీవాధిపతిని చంపితిరి దేవుడు ఆయనను లేపెను ఇందుకు మేము సాక్షులము ఈ లోకంలో ప్రభువును గురించి ఏ సాక్ష్యం ఇచ్చినావును సంవత్సరాలు గడిచిపోయినా ఆయన మార్గాల గురించి ఆయన త్రోవల గురించి ఆయన కార్యాల గురించి ఎన్నడైనా ఎక్కడైనా ఆయన కృపను గురించి ఆయన శక్తిని గురించి ఆయన సంపూర్ణతను గురించి ఆయన సార్వభౌమత్వ అధికారాన్ని గురించి ఎన్నడైనా ఎక్కడైనా సాక్ష్యం చెప్పావా అనేక సార్లు చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అనేక సార్లు మనము ఏమి ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మన మార్గాల్ని విడిచిపెట్టలే మనం మనం మన పట్టుకొని ఉన్నాము ఏడులో ఏం చెప్పబడుతుంది భక్తిహీనులు తమ మార్గములను విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు మన దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఆయన వారిని బహుగా క్షమించును మన మార్గాలు విడిచిపెట్టకుండా ఆయన మార్గాలు తెలియపరచబడవు మన ద్వారా ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉంటాము నాడు ఎంత వరకు విడిచిపెట్టుకుని అట్టే పట్టుకొని ఉంటాము కొంతమంది చచ్చినంత వరకు అదే పట్టుకొని ఉంటారు అదే పట్టుకొని అట్టే సస్తారు ఏమో మనకు తెలియదు విడిచిపెట్టడము అన్నటువంటిది ఏ మాత్రం కూడా కానే కాదు ఎందుకు హృదయం అంతా పాయిజన్ అయిపోయింది విషపూరితం అయిపోయింది మాట్లాడితే విషయమే చూస్తే విషయమే అలాగే నోరు తెరిస్తే విషయమే వారి గొంతుక తెరిచిన సమాధి తెరకపట్ట కల్లరే వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది పెట్టుకుని ఎట్ట దేవుని మార్గం బోధిస్తాం ఇది పెట్టుకుని అనగా ద్వంద్వ స్వభావం అనుసరించి మనం జీవించలేదు ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు ఆత్మీయమైనటువంటి జీవితంలో అనగా సముద్రములో ఉండే అగమ్యమైన అగోచరమైన అదృశ్యమైన దైవ మార్గాలు మనము బయలుపరచాలా ఈ మా సముద్రలే అద్భుతమైన మట్టు కాండికి వెండో ఎట్లా బయలుపరుస్తాము చాలా ఉన్నాయి బైబుల్లో ఈ ఆన్లైన్ అయినప్పుడు బ్రదర్ అంటా ఉన్నారు అన్ని ఏడు ఏడు మాట్లాడుతా ఉన్నారు బ్రదర్ మీరు దీన్ని చూస్తే కనుక ఆయన మార్గం ఎట్లా బయలుపరుస్తామంటే 12 ఉన్నాయి ఏడు నుంచి 12 పోతా ఉంటారా మీరు అనుకుంటారు ఏమైనా 12 ఏమి 7 12 ఏం కాదు ఇది 7 12 మనం అర్థమయ్యే దాని కొరకే 1 2 చెప్పుకుంటా ఉన్నాము సీక్వెన్స్ గా మనం చెప్పుకుంటా ఉన్నాం గుర్తుంచుకునే దానికి కనుక ఇవి పాయింట్స్ ఇవి కానీ వీటికి జాయింట్స్ ఉన్నాయి కొన్ని పాయింట్స్ కు జాయింట్స్ ఉండవు ఇవన్నీ జాయింట్స్ తో కూడిన పాయింట్స్ ఇవి కనుక ఈ మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు సరే ఇక్కడే ఇదే మాటలో ఒక మాట మాత్రం మనం చూద్దాం ఆయన మార్గాన్ని తెలియజేయాలంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ టు మీ ఎన్న తేవై నాకు అవసరమైనటువంటిది ఏంటి తేవైనది 67వ కీర్తన తెలుగులో 2వ వచనము ఇంగ్లీష్ లో 1వ వచనం తమిళ్ ఐ డోంట్ నో ఫస్ట్ దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక దేవుడి ఎంగులకు ఇరంగి ఎంగులు ఆశీర్వదిస్తూ ఉండే ముఖత్తు ఎంగుల మీద ప్రకాశింపడు ఇంగ్లీష్ లో 1 2 వచనాలు చదవండి ఎవరైనా బిగ్గరగా స్లోగా సో దట్ ఐ కెన్ రిపీట్ 67:1-2 గాడ్ బి మర్సిఫుల్ అంటు అస్ లౌడ్లీ ప్లీజ్ అండ్ బ్లెస్ అస్ అండ్ కాజ్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ అస్ That thy way may be known upon earth. Enough. ఇక్కడ దీని మాత్రం కాదు జస్ట్ వి ఆర్ వై డస్ గాడ్ మేక్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ us? దేవుడు తమ్ముడి ముఖత్తై నమ్ మీద ప్రకాశ పనికిరా దేవుడు తన ముఖ కాంతిని మనపై ఎందుకు ప్రకాశింపజేస్తాడు ముఖత్తై ఎరక నమ్మీద ప్రకాశింపడే సీకరా ఎందుకండి
So that very clearly it is an and is wonderful sequence is there. ఏకంటే అపమాన తొడచింగ ఇరుకరుది ఎందుకు భయం చేసా దట్ ఇస్ వే మే బి మోన్ అపాన్ వే నోన్ అపాన్ ది ఎర్త్ ఏకంటే అలుమడి వరికలు విలంగపడబడియాగ భూమి మీద తన మార్గము తెలియజేయబడినట్లు భూమి మీద ఉమడి వరికలు విలంగపడబడియాగ యెహోవా తన ముఖ కాంతిని మాపై ప్రకాశింపచేయుము కదవే ఉమడి ముఖ తెంగల మీద ప్రకాశింపండు కనుక ఇప్పుడు ఒక విషయం ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం ఇంకొక విషయం పార్కలో దేవుని మార్గము దేవుని వరిక సముద్రంలో ఉండేది మహాజలంలో ఉండేది నేను తెలియపరచాలంటే నాకు అవసరమైంది ఏంది ఆయన ముఖ కాంతి లైట్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్ ప్రకాశం ఇది నాకు అవసరము లైట్ ఈస్ రిక్వైర్డ్ నాకు వెలుగు అవసరము కనుక వెలుగు మార్గము అద్భుతమైనటువంటి మాటలు వెలిచం మార్గం అనేది అద్భుతమైన వార్త వెలుగు లేకుండా మార్గము బయలుపరచబడదు పంతొమ్మిదవ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది కనుక మార్గము త్రోవ మన జీవితాల్లో కనబడాలంటే ఏమవసరమండి ఏమవసరము వెలుగు అవసరము కనుక ఇక్కడ మనం అదే రాయబడతా ఉంది బైబిల్లో వెలుగు పలు రకాలుగా విభజించబడి ఉంటున్నది ఇక్కడ మనం చదివిన 67వ కీర్తనలో ఏ వెలుగు ఏ కాంతి ఆయన ముఖ కాంతి ముఖ ప్రకాశం కనుక ఆయన ముఖంలో అద్భుతమైనటువంటి కాంతి మనం చూడగలుగుతాం ప్రకాశించిన కొండ మీదికి 40 దినములు రాత్రి మొదలు ఉండట కొరకు దేవుడు మోషేని పిలిపించినప్పుడు 40 నాటకాలు మలై మీద ఇరుకుబడి తర్వాత మోషే కొండ దిగి 40 దినముల తర్వాత వచ్చినప్పుడు 40 నాటకాలు మోషే కీలే ఎరగి వాట్ ఇస్ ద రిజల్ట్ ఎన్న ప్రతిఫల దేవుని అనగా మోషే ముఖ చర్మము ప్రకాశించను మోషేని ముఖము ప్రకాశిస్తుంది అంటే దేవుని ముఖ కాంతి మనపై పడితే దేవుని ముఖ ప్రకాశం మీద మనం ఏం చేయబడతాము వీఆర్ ఎన్లైటెండ్ మన ముఖాలు ప్రకాశిస్తాయి కొంతమంది ముఖాలు ఎప్పుడు మబ్బుగానే ఉంటాయి నో లైట్ నో జాయ్ నో హ్యాపీనెస్ ఎంత సంతోషమో మన లైట్ ప్రకాశం ఏది మీరు కాదు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా పిక్చర్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ ఏం తెలుసా అండి ఒక వ్యక్తి యొక్క నిజమైన పటం ఏమిటంటే తెలుసా రౌండ్ ద క్లాక్ రౌండ్ ద లైఫ్ హ్యాపీ మ్యాన్ ఎప్పుడు ఎల్లా సమయంలో కూడా సంతోషమే ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు కారణం ఏంటి దేవుని సన్నిధిలో ఆ కాంతిని రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధిలో అంత ప్రకాశిస్తే ఎంతగా దేవుని సన్నిధిలో ఉంటాడు దేవుని సన్నిధి ఏం పోతా ఉంది ముఖంలో ఉండే విచారం పోతా ఉంది ఏ మాత్రం కూడా ముఖంలో సోమరితనం అన్నటువంటిది కనబడదు సోమరితనం ఇది దేవుడు తన ప్రియులకు ఇచ్చేటువంటిది సరే ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం దేవుని ముఖ కాంతి ద్వారా దైవ మార్గము బయలుపరచబడుతుంది దేవుడి ముఖ ప్రకాశనాలే దేవుడి వలిగలు వెలిపడతాడు సముద్రం దగ్గర మార్గాన్ని కలగజేసే దానికి సంకటలే వలి ఉండక అక్కడ ఒక మాట రాయబడుతుంది సమయం లేదు దానికి వెళ్లడం లేదు గానీ ఎవరు వారు తెలియబడ్డారు సమయం లేదు ఎవరు ప్రయాసపడినారు యారు ప్రయాసపడ్డది దేవుడు ప్రయాసపడ్డాడు రాత్రంతా అని ఒక మాట రాయబడతాది ఆ మాట నా హృదయాన్ని దేవుడు ఎంత ప్రేమ తన ప్రజలంటే రాత్రంతయు అని రాయబడింది చదివితే బాగుంటుంది అనిపిస్తుంది వర్స్ చెప్పండి 14వ వచనం అధ్యాయము నిర్గమకాండము 21వ వచనం సముద్రం వైపు తన చేయి చాపగా ఆ రాత్రి అంతయు యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అద్భుతమైన దేవుడు అండి ఎవడు అద్భుతమైన దేవుడు రాత్రంతా ఏం చేస్తా ఉండరు వీళ్ళు రాముడు ఇజ్రాయెల్ ప్రజలు రాత్రంతా ఏం చేస్తా ఉండరు ఇన్క్లూడింగ్ మోషే మోషే కూడా రాత్రంతా ఏం చేస్తా ఉండరు ప్రార్థన చేస్తా ఉంటారు బలుండరు ఇంతలో పడుకొని నిద్రపోతారు రాత్రి అంతా వాళ్ళు ఏమి సరుకుతా ఉంటారు రాత్రి అంతా పండుకొని నిద్రపోతా ఉన్నారు పగలంతా ఇజ్రాయెల్ ఏం చేస్తా ఉన్నారు సనుగుతా ఉన్నారు గొనుగుతా ఉన్నారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు కలగ ఉన్నారు ఏదో పేసినారు
పొద్దునంతా శనిగిరారు ఇల్లు వీళ్ళ కోసం మళ్ళా నేను పని చేయాలనా అని దేవుడు అనుకోలే రాత్రంతా లవింగ్ గాడ్ వి హావ్ మనం పండుకునే ఆయన పండుకునేవాడు కాదు ట్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేక సార్లు దేవుడు నిద్రపోతాడేమో అనుకుంటాం మన పరిస్థితులను బట్టి నిద్రపోయినారు మనం వెళ్లేటువంటి పరిస్థితుల్లో దేవుడు నిద్ర మనం నిద్రపోవచ్చు కానీ ఆయన నిద్రపోడు నిద్రపోవడం దేవుడు నిద్ర పట్టచ్చు కానీ ఆయన నిద్ర పట్టదు నమ్మకు తూకం వల్ల ఆవిరికి తూకం రాదు మన పక్షంగా కార్యాలు జరిగించడానికి ఇంకొకళ్ళు నిద్ర పట్టనీయడు అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం రాత్రంతా పని చేసినాడండి మన పక్షంగా మన దేవుడు ఆయన పని జరిగించువాడు ఆశ్చర్య కార్యం జరిగించువాడు మన కార్యం జరిగించువాడు ఒకవేళ ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఏవేవో నీ జీవితంలో కుటుంబంలో సమస్యలు పరిస్థితులు కాంట్రరీగా అవి వ్యతిరేకంగా ఉండవచ్చు ప్రభుత్వం ఉన్నాడు నీ పక్షంగా నీ కుటుంబ పక్షంగా రాత్రంతా ప్రభు పని చేస్తా ఉన్నాడు ఒకవేళ డే టైమ్ నువ్వు అనుకుంటా ఉన్నావు డే అండ్ నైట్ దేవుడిని పక్షంగా ఆలోచిస్తా ఉన్నాడు వారి యావత్ బాధలో ఆయన బాధ నిందను ఎలా దుఃఖపట ఆయన సన్నిధి దూత వారిని రక్షించను నువ్వు బాధపడతా ఉంటే ఆయన బాధపడతా ఉన్నాడు ఏడుస్తా ఉంటే ఆయన ఏడుస్తా ఉన్నాడు చాటునే ఏడుస్తా ఉన్నాడు సంతోషమే ఆయన సంతోషము బ్లెస్సెడ్ పీపుల్ వియర్ సహోదరుడా సహోదరి కనుక ప్రభు యొక్క గొప్ప ఉద్దేశము దేవుడి ప్రధాన మన ద్వారా కార్యం జరిగించాలా క్రెడిట్ ఎవరికి ఇచ్చినాడు ఈడ క్రెడిట్ ఎవరికి ఇచ్చినాడు మోషేకి ఇచ్చినాడు కార్యమైంది క్రెడిట్ మనది క్రెడిట్ ఉదయకాల మనం ఎరుగుతాం కదా మోసే తన కర్రను చాచగా ఏమైంది ఏమైంది రెండు పాయలైంది ఎవరికి ఇచ్చినాడు మోసేకి ఇచ్చినాడు తన దాసులకు ఘనతనిచ్చే దేవుడు దాసులకు దాసులను కించపరిచేటువంటి దేవుడు కానే కాదు అద్భుతమైనటువంటి దేవుడు దేవుడు మార్గాన్ని తెరిచాడు ప్రయాసపడ్డాడు ఇదంతా దీస్ ఆర్ ద వండరస్ థింగ్స్ ఏం చేయాలని దేవుని యొక్క ఉద్దేశము మన ద్వారా ఇతరులకు తలపబడాలి దూతలు చెప్తే ఏటుకు చెప్తారు అయితే మనం ఎరుగుదాం కదా పౌలు అంటాడు ఈ పరిచర్యకు నమ్మకమైన వాణిగా నన్ను ఎంచి ఈ కౌంటెడ్ మీ వర్ది ఫర్ దిస్ మినిస్ట్రీ ఇంత ఊళ్ళెత్తికెన్నీ ఉన్మిలు ఈ హాస్ ట్రస్టెడ్ మీ అండ్ గివెన్ దిస్ మినిస్ట్రీ నమ్మి ఇంత ఊళ్ళెత్త కొడుతురు నన్ను నమ్మి ఇచ్చినాడు అండి నమ్మి కొడుతురు కదా నమ్మి రక్షణ ఇచ్చినాడు నమ్మి పరిచర్ ఇచ్చినాడు పెట్టేదానికి కాదు ఇది మార్గం తెలియపరచబడాలా తెలియపడతా దీనికి అవసరమైనది ఆయన ముఖ కాంతి ఆయన ముఖ కాంతి ఎంతగా మనపై ప్రకాశిస్తారు అంతగా మనము ఆయన యొక్క కార్యాలు మార్గాల గురించి తెలుపగలము అందులో కార్యంగా వలిగిన మటులు కారి నా యొక్క చిన్నతనంలో కొత్త బైబుల్ కొంటానే బక్సింగ్ గారి దగ్గర తీసుకుపోయేవాడిని పుదీ బైబుల్ వాడే బక్సింగ్ గారి దగ్గర పోయే బక్సింగ్ గారితో పేరు రాపించుకునేవాడిని చాలా బైబుల్ ఆయన ద్వారా రాయబడిన పేర్లు ఉండేటువంటి చాలా బైబుల్ ఆయన పేరు రాసినప్పుడు అనేక బైబిల్ పేరు ఈ మాట రాసేవాడు మే హిస్ ఫేస్ బి షైన్ అపాన్ యు అని రాసేవాడు మీద ముఖ ప్రకాశం విదిపుదాన్ని బ్లెస్సింగ్ ఇస్తాడేమో అనుకుంటా ఉన్నాను బ్లెస్సింగ్ ప్రతిసారి ఇదే రాసేవాడు చాలా సార్లు అప్పుడు తెలియదు దేవుడు నా కన్నులు తెరిచినప్పుడు నాకు అర్థమైంది ముఖ కాంతిలో ఉండే రహస్యం ఇప్పుడు బైబుల్ తెరిస్తే బైబుల్లో ప్రభువును చూసే నేత్రాలు దేవుడిచ్చినాడు వేదాంత దైవజను ప్రార్థన దేవుడు దైవజను రాసినటువంటి మాట దేవుడు మానవుడు ఇచ్చినటువంటిది కానే కాదు మనసు దైవ జనులు దైవ
దాసులు వారి యొక్క మాటలు లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనకు ప్రకాశమును కలుగజేస్తాయి. దేవుని దాసులుగా దేవుని ఊలేకాలు ఎలిది ఉన్న వార్తగా ఎలిదపట్ట వార్త ప్రకాశం కనుక ఆయన ముఖ కాంతి మనపై పడుతూ రావాలి. త్వరగా రెండు మూడు మాటలు మనం చూద్దాము. ఎందుకు ఆయన ముఖ కాంతిలో ఉంటేనే ఆయన మార్గం బయలుపరచబడతామంటే ముఖ ప్రకాశం తెలియపడతాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో కీర్తనలు 98వ వచనం Psalm 90:9-8 90:8 మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ముఖ కాంతిలో ఏం కనబడతాయంట? ముఖ ప్రకాశం కనపడగలదా? గనక ఆయన ముఖ కాంతి మనపై ప్రకాశింపజేయబడ్డప్పుడు ముఖ ప్రకాశం మీద వెలుగుబోదే మనలో దాగి ఉండే పాపాలు రహస్యమైన పాపాలు ఏం కనబడతాయి? అన్ని కనబడతా వస్తాయి. కనుక చాలా అవసరమైనది, ముఖ్యమైనది. ఎందుకు? నాలో ఉండే రహస్యమైన పాపాలు ఎప్పుడు తొలగిపోతాయో అగలగలదో అప్పుడు మాత్రమే ఆయన మార్గం నా ద్వారా బయలుపరచబడుతుంది. అప్పుడు మాత్రం లాంగ్ హిడెన్ సిన్స్ సీక్రెట్ సిన్స్ ఆర్ లివింగ్ ఇన్ మీ రహస్యమైన పాపంగా మరకపట్ట పాపంలో హీ కెనాట్ రివీల్ అండ్ మేనిఫెస్ట్ హిస్ వేస్ త్రూ మీ. మొట్టమొదటిగా నా యొక్క పాపములు నన్ను విడిచిపోతూ రావాలి. విడబోయండు. ఇంకా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇంకెవరు మనం మారే పార్పు ఎక్కడెక్కడ దాగి ఉండాలి? ఇంకెంగి మరందరికి అనేక సార్లు ఈ ప్రభువు తెలియలే అనుకుంటాం. దేవుడు కెన్ హైడ్ విత్ మ్యాన్ మనుషుల మరకల మనుషులతో మాట్లాడేటప్పుడు మనుషులతో పేసంబోదు హావ్ సంథింగ్ హిడెన్ అజెండా. ఏదో ఒక దాగి దాచిపెట్టుకుని ఏదో ఉంటే మరితే ఏదో ఒకటి కార్యం జరిగించాలనుకుంటాం. ఏదో ఒక కార్యదర్శి దేవుడు జరిగించనే జరిగించాడు. దేవుడు నడతవే మాట. దేవుడు కార్యము చేయడు. దేవుడు కార్యములు చేయమాట. యూ కెనాట్ హైడ్ థింగ్స్ బిఫోర్ ద సావరింగ్ గాడ్. దేవుడు బాగా కార్యంగా మరక ముడియాలి. హూ నోస్ ద డెప్త్స్ ఆఫ్ అవర్ లైఫ్. యారు నమ్మ జీవితం ఆలయో మన జీవిత అఘాధము అంతరంగములన్నీ ఆయనకు బట్టబయలే. నమ్మ జీవితం అంతరంగం ఆలం ఎలామే ఆవిడకి వెళ్ళిపోయా. ఆలోచన రాకముందే ఆలోచన వరము భాగమే మాట నోటికి రాకముందే వాయిలే వాడితే ప్రభావం ముందే ఆ ప్రభు ఏం చేస్తాడు? దేవునిసిగరా అన్ని ఆయనకు తెలిసే ఉన్నాయి. తెలియదు కనుక ఈ సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ సిన్ స్టిల్ రూలింగ్ యువర్ లైఫ్? ఎన్నో ఎందు మన అందరంగా పాపంగా ఉండే జీవితం ఆలోగ్రదు. ఏ పాపం నేను ఇంకా ఏళ్తా ఉంది. ఎంత పాపం నేను ఆలోగ్రదు. ఒక హెచ్చరిక ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. హెచ్చరిక విత్ దట్ సీక్రెట్ సిన్ హిడెన్ సిన్ you cannot be part in the rapture. ee maya ragasyamana andaranga pavathinu mulamaga neevu ragasya varigale pangapadamudiyadu. prabhu vachinappudu sangham ettabade etuvanti gumpulo aa rahasyamaina lopala pettukoni ప్రభుతో ఉండుటకు నువ్వు కొనిపోబడలేవు. ఈ మా దేవుని సభ రహస్యమైన ఎత్తుకులపడే సమితిలో అందరం మన పావతిని వెతుకుంటే సీరియస్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్. ఇది నమ్మ జీవితంతో తీవ్రమైన హెచ్చరిక. మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది నమ్మ జీవితం మిగు ముఖ్యమైనది. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నేను మోసపడతాను. డోంట్ డిసీవ్ అదర్స్. మట్టుబడి మోసపడతాను. డోంట్ డిసీవ్ గాడ్. దేవుని మోసపడతాది. కనుక టేక్ ఎ డిసిషన్. ఈ మా తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. ప్రభు దగ్గర నీ జీవితం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో. దేవుడి జీవితం of countenance is filling up falling upon you. దేవుని ముఖ ప్రకాశం మీద విలంబోదే ఏ మీద పడుతూ ఉండగా ఓ లార్డ్ దిస్ ఇస్ మై సిన్. దేవుని ఏదండే పాపం ఇది కప్పి పుచ్చుకొని చేసినాను నేను. మూడి విత్తిసేదే నేను దాచి ఉంచిదేని నేను చేశాను. మరతి విత్తిసేదే తెలియదని నేను దాచి పెట్టుకున్నాను. తెలియదు క్షమించు. ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్. ఐ విల్ నాట్ కంటిన్యూ ఇన్ ఇట్. మరొకటి తొడరమాటే చాలాసార్లు మనం ఎట్లా ఉంటామంటే విశ్వాసంగా ఎక్స్పర్ట్ ఇన్ కన్ఫెసింగ్ అరికిడులే తర్మశాలిగా ఒప్పుకోవడంలో చాలా నైపుణ్యంగా ఉంటాం. అరికిడులే తర్మశాలిగా వన్స్ అగైన్ ఇంటెలిజెంట్ ఇన్ కంటిన్యూయింగ్ ఇన్ ఇట్. కూడా బుద్ధిశాలిగా తొడదు ఇంటెలిజెంట్ అనే దానికంటే కన్నింగ్ ఇన్ కంటిన్యూయింగ్ ఇన్ ఇట్. సూచనలాగా చేయరావు దాంట్లో కొనసాగించడంలో కుయుక్తి పరులుగా మనం ఉంటాము. మునుసులు వదిలే సేవలే తొడసులే కూర్చో. డోంట్ కీప్ ఎనీ కన్నింగ్ క్రాఫ్టినెస్ ఇన్ యువర్ హిడెన్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. మరి జీవితంలో ఎందుకే మన సూచికలు వెతుకులాదే. కనుక దేవుని మార్గం దయలు చేయబడాలంటే దేవుండి బలిగలు విలంగపడమే ఆయన ముఖ కాంతి ఎట్లా హెల్ప్ చేస్తుంది మనకు? ఆవిడ ముఖ ప్రకాశం ఏమవసిగలదు?
మన పాపములను మనకు తెలియజేస్తాడు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇది నా లాక్డౌన్ టైమ్ లో ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు వెరీ మైన్యూట్ గా ప్రభుని అడుగుతా ఉన్నాను. ఎక్కడెక్కడ ప్రభు ఎక్కడెక్కడ ఏంటంటో ఎక్కడెక్కడో కొన్ని కొన్ని చోట్ల ఉండేటువంటి అన్ని ప్రభు వెలికి తీస్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి సమయం ప్రభుత్వం గడిపేది టైం పాస్ టైం వేస్ట్ కాదు. ఇంకా అట్లాగే ఉంటే ఇంకా ప్రభు వచ్చేస్తాడు, మనం ఇక్కడే టైం పాస్ చేసుకుంటాను ఉంటాము. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయంగా ఇది ఉంటా ఉంది. అది మనం చూస్తూ వచ్చినప్పుడు పాపాలు ఇంకోటి ఏంటంటే 44వ కీర్తన మూడవ వచనం. కీర్తన 44:3 వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక ఈ దక్షిణ హస్తమే, ఈ బాహువే, ఈ ముఖకాంతి ముఖకాంతియే వారికి విజయం కలగజేసాను. ఏం కలగజేసిందట? The light of the countenance of favored them and rivaled them. English law. ఈ మామూడే ముఖ ప్రకాశం అనేది ఉమ్మకి ఏమో రచిక ఉండకి నచ్చలేదు. కనుక ఇక్కడ తెలుగులో రాయబడింది, నీ ముఖ కాంతి వారికి విజయము కలగజేసాను. ఉమ్మడే ముఖ ప్రకాశమే వారికి జయత ఉండకినది. కనుక దేవుని ముఖ కాంతిలో దేవుని ముఖ ప్రకాశమే ప్రభు మనకి ఏమిస్తాడు? ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. ఏం విజయము? లోకమును జయించిన విజయం, శరీరమును జయించిన విజయం, దుష్ట క్రియలను జయించిన విజయం, దురాశలను జయించిన విజయం, మోహపు ఇచ్చకపు వాటిని జయించిన విజయం, స్వయం సార్థం అహమును జయించిన విజయం, అది దేవుడు మనకి ఇచ్చేటువంటి అందుకొరకు రాయబడింది కదా. మొదటి యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ప్రభు మనకు అనుగ్రహిస్తాం. కనుక రెండవ తలంపు ఏంటంటే ఇంకొక సీక్రెట్, ఇన్నో రహస్యం. కొంతమంది అంటారు మేము పడిపోతా ఉన్నాం బ్రదర్, నిలబడలేకపోతా ఉన్నాము, కనుక లోకంలోకి వెళ్తానే ఇట్స్ డిఫరెంట్ లైఫ్, మందిరంలోకి వస్తానే డిఫరెంట్ లైఫ్ గా ఉంది అంటే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. హౌ మచ్ లైట్ వి రిసీవ్ ఫ్రమ్ హిస్ కౌంటెనెన్స్, ఆ ముఖ కాంతి నేనేం చేస్తుంది? విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. విక్టోరియస్ క్రిస్టియన్, ఓవర్కమింగ్ బిలీవర్, జైక్ర విశ్వాసయర్పై పాపము తెలియజేస్తుంది, పాపమును క్షమింపజేసే స్థానానికి తీసుకుని వస్తుంది, తర్వాత విజయవంతమైన జీవితాన్ని ఇస్తుంది, జయములో జీవితం కూడా అద్భుతమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నాయి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 15వ వచనం. 89:15-5 ఎంత అద్భుతమైనటువంటి మాట రాయబడతా ఉంది. కనుక ఈ లోకంలో మనము కనుక నడిచేదాని కొరకై చాలా సార్లు మనం విధానాలు చెప్పుకుంటా ఉన్నాం. చెప్పండి, నడుచుట అంటే ఆత్మీయ అర్థమైంది? అది ఎప్పుడు మర్చిపోతండి. కనుక మనము ఆత్మీయమైన జీవితంలో ప్రభుతో అన్యోన్య సహవాసంలో మనం వెళ్లేదానికి, ప్రభుకు సమీపంగా మనకు మనం వచ్చేదానికి మనకు సహాయపడేది దోహదపడేది ఏంటండి? దేవుని ముఖ కాంతి, దేవుని ముఖ ప్రకాశం. ఎంత చక్కగా రాయబడుతోంది, యెహోవాని ముఖ కాంతిని చూచి వారు నడుచుచున్నారు. ఆత్మీయమైన జీవితాన్ని ఎట్లా నువ్వు ముందు కొనసాగిస్తా ఉన్నావు? హూఈస్ హెల్పింగ్ యూ? అనేక సార్లు మనము ఇంకొకళ్ళ మానవుల మీద ఆధారపడతాం, మనుషుల మీద అనగా సేవకుల మీద ఆధారపడతాం, ఇంకొకళ్ళ మీద ఆధారపడతాం. కనుక వాళ్ళు వాళ్ళ గైడెన్స్ వరకే కానీ
నడిచేదానికి మనల్ని నడిపించేదానికి మనతో వచ్చేవాడు మన దేవుడైన యెహోవాయే. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటూ రావాలి. మనం ఎరుగుతాం కదా ఆ అమ్మాయికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. అమ్మాయి అని మాటకు అర్థం కన్ఫ్యూజన్, కలవరము, కలిపిలి అన్నమాట. కనుక వాళ్ళు వెళ్తా ఉన్నారు, వాళ్ళ మనసుల్లో కూడా ఏముంది? కలవరమే ఉంది. వాళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయి? దుఃఖాక్రాంతులుగా ఉంటా ఉన్నారు, కలవరంతో ఉన్నారు. ప్రభు వాళ్ళ ముఖాలు చూసినాడు, వాళ్ళ దగ్గరికి వచ్చినాడు. మనం వెలుగుదాం కదా. 15:24 లూకాలు రాయబడుతుంది, యేసు తానే వారి దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చినాడు దగ్గరికి? వారితో నడిచాను. ఎందుకు? వాళ్ళు నడిచేటువంటి విధానం సరిగా లేదు, వారి సహవాసం సరిగా లేదు. ఎందుకు? ఆయన ముఖ కాంతి వారిపై పడాలి. అద్భుతమైనటువంటి మాటలు. కనుక మన ఆత్మీయమైన సహవాసము ప్రభు మనకు సమీపముగా దగ్గరగా ఆయన ముఖ కాంతిని పడుట ద్వారా మనము కొనసాగించగలము. దేవుడి ముఖ ప్రకాశం మీద అరిగిలే నమ్మీద విలంబోదు నా ముందు. కనుక సహవాసం ముందుకు సాగుతుంది, ఆత్మీయ జీవితం బాగుసాగుతుంది. మాట చూద్దాము. 119వ కీర్తన 139 నీ సేవకుని మీద నీ ముఖ క్రాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపు. అద్భుతమైన మాట. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయి. దేవుని ముఖకాంతి దైవ సేవకుని మీద పడ్డప్పుడు దేవుని ముఖ ప్రకాశం దేవుడి అడియన్ మీద దాసు మీద ఉంటుంది. వాట్ ఇస్ ద రిజల్ట్? ఎన్నా నీ కట్టడలను నాకు బోధింపు. ఇంగ్లీష్ ప్లీజ్. 135:119 Make thy face to shine upon thy servant and teach me thy statutes. We are taught the statutes when his countenance, light of countenance is upon us. అవడే ముఖ ప్రకాశం మీద ఉండబోదు. అవడే బ్రహ్మానందకు బోధికపడగలదు. ఈ అనుభవం నీకుందా? ఇప్పుడు అనుభవం కలుగుదా. ఆయన ముఖ కాంతి మనపై పడి వాక్యం నేర్చుకున్నటువంటి పరిస్థితులు, అవడే ముఖ ప్రకాశం మీద విలుంది వసతి కట్టుకుంటే అద్భుతమైనటువంటి అనుభవాలు ఇవన్నీ. ఇదిలా అద్భుతమైన అనుభవం. వాక్యంలో చాలా విషయాలు ఉంటున్నాయి. అనేక విషయంలో సమయం కూడా అయిపోవచ్చింది. ఇంకా మార్గ త్రోవలు చూడలే, ఇంకా అడుగు జాడలు చూడలే, వలిగిలి పార్క కాలడీల పార్క ఏదో రకంగా అవి కూడా మనం చెప్పుకుందాం అనుకున్నాం. కానీ కానీ వాటిని చెప్పుకోలేకపోయాను. ఆయన ఒక మాట వారి గురించి నేను చెప్తాను. దేవుని త్రోవలు మహా జలములలో ఉన్నాయి. ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆ త్రోవలు మన ద్వారా ఇతరులకు చూపించబడాలి అని. కనుక దేవుని త్రోవలు మనం చూపించబడాలంటే మనం ఎలా ఉండాలంటే మనము అనగా ఆయన యొక్క స్వరముగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో వ్యక్తి మనం ఎరుగుతాము. ఎవరతను? బాప్తీసం ఇచ్చు యోహాను. మత్తయి 3:3 ఒక మాట మాత్రం చదవండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. తలంపు మీకు గుర్తుండే దాని కొరకే, ఎందుకంటే మళ్ళా అక్కడికి రాలేము మనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయుడని. ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని. ఎవరండి ఆ బాప్తీసం యోహాను? ఎవరండి? అరణ్యములో కేకలు వేయు శబ్దం. మనం ఎట్లా ఉండాలా? హిస్ వాయిస్ అవుడే సత్య మార్గం కదా. ఎంత అద్భుతమైనటువంటిది. మనం మన వాయిస్ గా ఉండకూడదు. వీ మస్ట్ బి హిస్ వాయిస్. ఆయన వాయిస్ గా ఉంటే ఏమవుతుంది? త్రోవలు ఏం చేయబడతాయి? సరళం చేయబడతాయి. వీ మస్ట్ డిక్లేర్ హిస్ వాయిస్. కనుక ఆయన యొక్క స్వరాన్ని వినపడజేసి వినిపించే వారిగా మనం ఉంటున్నాం. మన ద్వారా ఏం చేయబడాలా? ఆ త్రోవలు సరళం చేయబడాలా. అదే లాగున యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 58:12 ఆ త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును. ఎందుకు త్రోవలు ఆయన మహాజలంలో పెట్టాడు? మన ద్వారా ఏం చేయబడాలి? సరళం
సిద్ధం చేయబడాలా? రెండవది ఏం చేయబడాలా? సిద్ధపరచబడాలి. దే మస్ట్ బి ప్రిపేర్డ్. అయితే ఇంగ్లీష్ భాషలో ఏం రాయబడింది అంటే రెస్టోరర్ ఆఫ్ హిస్ పాత్స్ అనగా ఆయన త్రోవల్ను తిరిగి సమకూర్చే వారిగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత మూడవ తలంపు ఆయన అడుగు జాడలు. ఎందుకు అడుగు జాడలు గుర్తింపబడకుండానే ఎందుకు చూపించినాడు మోషే అహరోన్ ల చేత? ఎందుకు ప్రభు మనకు తన అడుగు జాడలు చూపించాడు? ఏంటి అడుగు జాడలు? దేవుని వాక్యం మనం మెరుగుదాం కదా. ప్రభు వారి యొక్క వెళ్లినటువంటి ఆ యొక్క గొల్గొతా కలవరి శిలువ శ్రమతో కూడినటువంటి మార్గము. ఇవి మా దేవుని పోనా కొల్గదా ఏమో కల్వారి సిలువై పడదేమో పాడుకులు ఊతంత్రి పోనా. ఎందుకు అలాగున ప్రభు తీసుకుని వెళ్తా వచ్చినాడు? ఏక దేవుని కొండ పోనా. ఎందుకు ప్రభు వెళ్తా వచ్చినాడు? మనకు మాదిరి. మొదటి పేదరు 2:21 అది మాత్రం చదవండి. 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడ ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. హీ బికేమ్ అవర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ మాదిరిగా. ఎందుకు మన కొరకు ఏం ఉంచిపోయినాడు? అడుగు జాడలు ఉంచిపోయినా. అడుగు జాడలో నువ్వు నేను నడుస్తూ రావాలి. ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ అవర్ లార్డ్. అవన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నాయి. కీర్తనాకారుని యొక్క అనుభవం ఏంటంటే 37:31 వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనక వారి అడుగును జారవు. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం అభ్యసిస్తూ వస్తాము. విల్ వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్. దేర్ విల్ బి నో స్లిప్పరీ. మన అడుగులు జారనే జారవు. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో యోబు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. ఏమో సాక్ష్యము, నేను రాజు వలే ఆయన యుద్ధకు వెళ్లేదని అంటాడు. ఏం చేస్తాడంట? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోబు గ్రంథం 31:37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. వండర్ఫుల్ టెస్టిమనీ దిస్ ఇస్. కానీ పోతాను, నేను రాజు వలే పోతాను అంటాం గానీ వీఆర్ నాట్ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఫుట్ స్టెప్స్. మన అడుగు జాడలు ఎట్లా జీవిస్తాడు అనేది తెలియదు. నేనేం చేస్తానంటా ఉన్నాడు, నేను ఎట్లా జీవించినాను. ఐ విల్ గివ్ అకౌంట్. నా దేవునికి నా లెక్క చెప్తా. పొద్దున్న లేచిన నుంచి నేను ఇట్లా నడిచినాను ప్రభా, ఇట్లా ఆలోచించినాను ప్రభా, ఇవన్నీ చేసినాను ప్రభా. ఐ విల్ గివ్ అకౌంట్ ఆఫ్ మై ఫుట్ ప్రింట్, ఫుట్ స్టెప్స్. అందుకొరకే దేవుడు తన అడుగు జాడలు మనకిచ్చాడు. తన త్రోవలు మనకిచ్చాడు. తన మార్గం మనకిచ్చాడు. ఒకసారి మన జీవితాలు చూసుకుందాం ఎలా ఉన్నాం. కొద్ది సమయం మనకి ఇవ్వబడుతుంది. ఈ మిగతా రెండింటి గురించి డీటెయిల్ మనం చూడలేకపోయాం గానీ దయచేసి మీ సొంత సమయంలో దాని గురించి ధ్యానిస్తూ రండి. మన జీవితాలు పరీక్షించుకుంటూ వస్తాం. మన జీవితంలో ఎలాగో ఆయన మార్గం త్రోవలు అడుగు జాడల్ని ఇతరులకు బయలుపరుస్తా ఉన్నా. ఆయన ముఖ కాంతితో మన సంబంధం ఏంటి? ఆయన వాక్యముతో సంబంధం ఏంటి? ఆయన ఇంటితో మన సంబంధం ఏంటి? ఆయన సిలువ శ్రమలతో మన సంబంధం ఏంటి? కొన్ని క్షణాలు వాక్యములుగా పరీక్షించుకున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఇంటి దగ్గర ఉంటున్నారో, ఇంటి యజమానుడు కావచ్చు, ఎవరైనా సరే ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ జీవితాలు పరీక్షించుకున్నప్పుడు చిన్న ప్రార్థన, ఒక 1 మినిట్ ప్రేయర్ చేసుకోండి. మీరు గట్టిగా చేసుకోండి, ఇది నా స్థితి, నీ వాక్యంతో మాట్లాడావు, నన్ను క్షమించు ప్రభా, ఐ రీకాన్సిక్రేట్, తిరిగి నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. బల్ల సమయంలో మనం ఏం చేస్తామంటే పరీక్షించుకుని ప్రతిష్ఠించుకున్నట. కనుక ఈ సమయంలో మనకు బల లేదు కానీ
కానీ మనం ఏం చేద్దాము ప్రభుకి అర్పించుకుంటూ వద్దాం ప్రార్థనలో అర్పించుకుంటూ వద్దాం చిన్న చిన్న ప్రార్థనలు ఒకవేళ నలుగురు ఉంటే ఒక ఐదు నిమిషాల్లో నలుగురు కలిసి చేయండి కనుక మళ్ళా పెద్ద ప్రార్థనలు పొడగాటి ప్రార్థనలు కాదు ప్రభు ఎక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఏది చేయలేకపోతూ వచ్చాము ఏది సరి చేసుకోమని ప్రభు అన్నాడు ఏది క్రమపరుచుకోమన్నాడు సరే క్రమపరుచుకుందాం అప్పగించుకుందాం అట్లు చేయటకు ప్రభు సాయం చేయను గాక నిమిషాలు పరీక్షించుకుందాం మనం. పరిస్థితి పట్టుకో